കൃതജ്ഞയുടെ മഹാരാജ. ആചാര്യവര്യ, അസമാനുടനെ മീരു കീർത്തിച്ചിന മീ ശിഷ്യുടു അർജുനുനితో ద్వంద్వ యుద్ధానికి అనుమతించండి. అతని ధనుర్విద్యా ప్రావీణ్యం ఎంతవరకు తేలుస్తాను. కర్ణ, తెలివని పేరంటానికి వచ్చి కారుపు తలుపోయి నిష్కారణంగా నా శస్త్రాస్త్రాలకు బలికాబో. చాలించు నీ ప్రగల్భాలు, సమర్థుడవైతే సరళాఘవం చూపించు. రా, అనుగ్రహనివ్వండి ఆచార్య. ఆగండి కర్ణ. ద్వంద్వ యుద్ధము సాటి రాకుమారుల మధ్యనే సంభవం. ఈ మహావీరుడు అర్జునుడు పాండురాజు పత్ని కుంతీదేవి కుమారుడు. మరి నీవు? నీ తల్లిదండ్రులెవరు చెప్పు. రథము తోలుకునే సూతుని పుత్రుడవు. అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనర్హుడు. గురు పితామహ, పరాక్రమ ప్రదర్శనకు పుట్టుకతో ఏమి పని? ఇది కేవలము జాత్యహంకారం. జాతి గర్వముతో బాగుపడిన వారెవరూ లేరు. అర్హత అనర్హతలు నిర్ణయించేది కులము కాదు, శక్తి, శౌర్యం, ప్రతాపం. చాలించు సుతపుత్ర, నీ ధర్మ నిర్వచనం వినవలసిన దుర్గతి మాకింకా పట్టలేదు. మిత్రమా, పితామహ, ఇతడు రాజు కాడనేగా మీ అభ్యంతరం. ఇప్పుడే ఇతని అంగరాజ్యాభిషిక్తులు చేస్తున్నాం. Thank you.
నీ లీలలు తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యమా? ఏ ఇప్పుడు ఏమైందని అర్థ? కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్తానని ధర్మరాజుకు మాట ఇచ్చి ఇక్కడ భార్యతో సరసలాపాలు ఆడుతున్నారే. బాధ్యతను విస్మరించలేదు నారదా. రేపే హస్తినాపురికి ప్రయాణం. సంతోషం, నేను కూడా మీ వెంటే వచ్చి రాయబార ముచ్చట్లు చూస్తాను. వస్తే వచ్చేవు కానీ అక్కడ కలహాలు పెంచడానికి మాత్రం. స్వామి నీకంటేనా? క్షేమమా? మామ, క్షేమ వార్త నీ నోట విని లోకానికి చాటాలనే పాండవరాయబారిగా వచ్చాను. మహారాజా, పడరాని పాటలు పడి పాండుకుమారులు అరణ్యాజ్ఞాతవాసములు గడిపి రాగలిగారు. వారిని ఆదరంతో పిలిచి వారి రాజ్యభాగము వారికిచ్చి ఆనాడు నీ వాడిన మాట నిలుపుకొనవలసింది. అలా జరగకపోవడం దురదృష్టమే. నన్నేం చేయమంటావు పురుషోత్తమా? ఇప్పుడు వారు ఈశురోసములు లేకుండా వారి భాగము వారికిమ్మని ప్రార్థిస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయుట ధర్మం కాదు. పురుషోత్తమ, నీవు చెప్పినది అవశ్య కర్తవ్యం. కానీ ఇక్కడ నా పెద్దరికం కేవలం నామమాత్రమని నీవు ఎరుగవా? ఎరుగుదును మామ. నీ కుమారుడు దుర్యోధనుడు తురాశకు లోనై ద్వేషానికి దాసుడైనాడు. అనుపమాన శౌర్యధనులైన ఆత్మబంధువులను దూరము చేసి